కిందకి వచ్చిండు, వాడు బండి సంజయ్ గుండు కాదంటాడు. జమ్ము కిందకి వచ్చిండు, గుండు కాదు. గుండుతో నా గుండు మీద నీకెందుకు నాకు ఇద్దరు దృష్టి, ఆ దృష్టి అది పాడైతే నా కూకే గుండు కూకే. నేను అన్నా అన్నా గారిది గుడ్డు గురించి చర్చ జరగాల నా తెలంగాణ రాష్ట్రంలో, నా గుండు గురించి చర్చ జరగాలనా, లేకుంటే 2500 రూపాయలు మహిళలకు ఇస్తానారు. ఇస్తానన్నా లేదా? ఓటు వేసిరేదక్క మొన్న వేసి కదా గట్టిగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిరు కదా, టీఆర్ఎస్కి వేసిరా, ఎవరికి వేసిరాక, నాకు వేసిరా, అందరు ఇలా కొంతమంది వేసిరు కదా. ఇప్పుడు కాదు బాధ అనిపిస్తుందా, బాధ అనిపిస్తుంది మాకు కాదు. రైతుల కోసం కొట్లాడింది మేమే, రైతుల కోసం కొట్లాడి కేసులైంది మా మీదనే. మరి ఓటు ఏదేసినట్టు అటు ఇస్తుంది ఓటు కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తుంది. మీ పిల్లల ఉద్యోగాల కోసం కాంగ్రెస్ అంతా రైతుల కోసం కొట్లాడిరా, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కొట్లాడిరా, ఎవరు కొట్లాడే కొట్లాడింది మేమే, మీరు ఓడిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇలా మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది నేనే, మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడితే కేసీఆర్ అనే మూర్ఖుడు నా మీద దొంగ కేసు పెట్టి నన్ను జైలుకు పంపే. మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా, ఓటు మాత్రం పోయి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తుంది. ఇలా ఉద్యోగస్తులు కూడా 317 ఉద్యోగం కోసం కొట్లాడింది మేమే, కానీ తెలంగాణ రాష్ట్రంలో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఎస్సీ ఎస్సీ బీసీల కోసం కొట్లాడింది మేమే, పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది మేమే, పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇలా మా మీద నా మీద 109 కేసులక్క 2 సార్లు జైలుకి పోయినా, ఇప్పటి వరకు 12 సార్లు జైలుకి పోయినా. కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎప్పుడైనా జైలుకి పోయినా తెలియదు, మరి దొంగతనం లంగా లంగఫా కేసులో వేరు పోయిన రోజులు తెలియదు, కానీ ప్రజా సమస్యల కోసం మాత్రం వాళ్ళిద్దరు ఎప్పుడు జైలే జైలుకోలే, రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు జైలుకోలే. మీరు ఎందుకు ఓటేసినాక ఇలా 2-6 గ్యారెంటీలు చూసి మీరు ఓటేసి అవునా కాదా? ఇవాళ నేనేమంటున్నా రేవంత్ అన్న, గాడిది గుడ్డు గురించి కానీ నా గుండు గురించి కానీ చర్చ కాదు, ఇవాళ దాని మీద చర్చ జరగాల. నువ్వు 2500 రూపాయలు మహిళల అకౌంట్ లో 100 రోజుల లోపల వేస్తాను, వేసినవా? వేసి రాకెక్కడన్నా ఎవరికైనా వడ్డాయా? మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల వేస్తాడు. ఆ ముచ్చట్నే పనిచేసేది కదా రేవంత్ అన్న, 2500 మహిళలకు ఇస్తాన ముచ్చట్నే పనిచేసాడు. గాడిది గుడ్డు గురించి మాట్లాడుతున్నాడు, 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాడు 100 రోజుల లోపల అకౌంట్ లో వేస్తాడు, ఎవరికైనా వేసిండా ఎవరికైనా? మరి దాని మీద చర్చ జరగాలి, గాడిది గుడ్డు మీద చర్చ కాదు రేవంత్ అన్న. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానవా? ఇస్తానో ఇయ్యలేదు, తుల బంగారం ఇస్తానడు, ఇచ్చిండాక గొలుసన్న అవే నా కాంగ్రెస్ ఇచ్చిన గొలుసులేనా తుల బంగారం? మీకు గొలుసన్న అవే కదా మీ గొలుసులన్నీ, తుల బంగారం ఇస్తానడు, ఆడవాళ్ళందరికీ తుల బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? దాని మీద చర్చ జరగాలి. స్కూటీలు కొనిస్తానారు మా చెల్లెలు, గారి చెల్లెళ్ళు స్కూటీలు కొనిచ్చిండా చెల్లె మీకు ఎవరికైనా? స్కూటీలు కొనియాలి, దాని మీద చర్చ జరగాలి. ఇలా రైతులకు 15000 రూపాయలు కౌడు రైతులకు అకౌంట్ లో వేస్తానడు, దాని మీద చర్చ జరగాలి. రైతు కూలీలకు 12000 రూపాయలు ఇస్తానారు, దాని మీద చర్చ జరగాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ వేస్తానడు, దాని మీద చర్చ జరగాలి. 500 రూపాయలు బోనస్ ఇస్తానడు, 500 రూపాయల బోనస్ అంటే, బోనస్ అంటే ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే ఒక్కొక్క క్వింటాల్ కు 500 రూపాయలు అంటే ఒక్కొక్క రైతు అకౌంట్ లో బోనస్ పేరు మీద 14000 రూపాయలు వాళ్ళ రైతులు అకౌంట్ లో వేయాలి. నా 15000 రూపాయలు వేయాలి, నా 14000 రూపాయలు వేయాలి. తరుగు తాలు తేమ లేకుండా కొట్టాడు, అది కొనలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇయ్యలే. చర్చ దీని మీద జరగాలి. 100 రోజుల లోపల నువ్వు హామీ ఇస్తాను, ఈ హామీల మీద చర్చ జరగాలి, ఈ గ్యారెంటీ మీద చర్చ జరగాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.